గ్రేటర్లో శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేతలో జీహెచ్ఎంసీ చర్యలు నోటీసులకే పరిమితమవుతున్నాయి. బిల్డింగ్ ఓనర్లు కూడా ఈ హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు కొన్ని బిల్డింగ్స్ లో అద్దెకుంటున్న వాళ్లు ఖాళీ చేయడంపై కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. ఈ పురాతన భవనాల కూల్చివేత వివాదంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో భాగ్యనగరంలో ఉన్న శిథిలావస్థకు చేరిన భవనాలు భయపెడుతున్నాయి. నగర వ్యాప్తంగా కూడా 828 శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు లెక్కలు తీర్చారు. గత సంవత్సరం 2000 పైగా శిథిలావస్థ చేరిన భవనాలు ఉండగా సంవత్సరం పొడుగుతా వాటిలకు నోటీసులు ఇస్తూ దాదాపు 1000 పైగా జీహెచ్ఎంసీ అధికారులు శిథిలావస్థ చేరిన భవనాలు కూల్చివేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 828 శిథిలావస్థకు చేరిన భవనాలు నగర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వీటన్నిటి కూడా రెడ్ నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా ఈ శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివాసం ఉంటున్న వాళ్ళు మాత్రం ఖాళీ చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. అందరు కూడా కొంతమంది కోర్టు స్టే తెచ్చుకొని మరి శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఇప్పటికీ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బేగం బజార్ లో చూస్తా ఉన్నాం, పూర్తిగా కూలడానికి సిద్ధంగా ఉన్న భవనంలో పైన నివసించడం, కింద షాపులు కూడా నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వీరు కనుక ఖాళీ చేయకపోతే మేమే రంగంలోకి దిగి వాళ్ళని ఖాళీ చేయిస్తామని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి హెచ్చరించిన పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తా ఉంది. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నాము. బిల్డింగ్ ఓనర్ ఏం చేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కోల్ కొట్టేటట్టయితే వీళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాల్సిన పని లేకుండా, గుడ్ విల్ ఇవ్వకుండా పని లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడో నోటీసులు ఇచ్చారు పగల కొట్టమని, ఈ రోజు వరకు మా దగ్గర కిరాయిలు తీసుకుంటున్నాడు. ఎప్పుడొచ్చి పగల కొడతారో వాళ్ళు మాకు తెలియదు, కానీ ఈ మడికి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అందులో ఉంటే కనుక కూలితే ప్రాణ నష్టం అవుతుంది, మరి మీరు ఖాళీ చేయొచ్చు కదా? ఖాళీ చేసి మా డబ్బులు ఇవ్వాలి కదా, మా జీవనమే దాని మీద ఆధారపడి ఉన్నాము. మా డబ్బులు అందిస్తే మేము వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు. వాడు అదేది చెప్పకుండా మౌనం పాటిస్తున్నాడు, దాని బాధ్యులు మేము ఎలా అవుతాం చెప్పండి? మరి మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. జీహెచ్ఎంసీ అధికారులు కనుక కూల్చేస్తే వీళ్ళకు ఇందులో ఉండే వాళ్లకు అడ్వాన్సులు అలాగే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కూడా వీధి ఓనర్లు తప్పించుకుంటున్నారు. అందుకనే మేము ఇందులో ఉంటున్నాం, ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇప్పిస్తే ఈ శిథిలావస్థ చేసిన భవనాలు ఉండాల్సిన కర్మ మాకు లేదంటూ కూడా ఇందులో ఉంటున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు అలాగే ఈ శిథిలావస్థ చేసిన భవనాలకు సంబంధించిన ఓనర్స్ కూడా ప్రభుత్వానికి సహకరించి ఈ భవనాలను కూడా కూల్చేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరాస్ నాగరాజుతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.